నమస్కారం, సీకే న్యూస్ కు స్వాగతం. వార్తల్లో ముఖ్యాంశాలు. మంగళ బుధవారాల్లో వైభవంగా జరగనున్న నడివీధి గంగా జాతరకు ఏర్పాట్లు పూర్తి. జాతర వేడుకల్లో అమ్మవారికి తొలి పూజ నిర్వహించనున్న వంశపారంపర్య ధర్మకర్త సీకే బాబు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లు వేగవంతం. ఎన్నికల అధికారుల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న. ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత. మీడియాతో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. కరువు ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలి. సిపిఐ పార్టీ కార్యదర్శి నాగరాజన్ డిమాండ్. వార్తల్లో వివరాలు. నడివీధి గంగమ్మ జాతర సంబరాలు ప్రారంభమైంది. ఏటా తమిళ చిత్ర నెలలో గంగమ్మ జాతర వైభవంగా ప్రారంభమవుతుంది. జిల్లా కేంద్రంలో జాతర వైభవం అంటే నడివీధి గంగమ్మ జాతరే. పలకల దరువులు, పొంగళ్ల గుమగుమలు, జాతర వేషాల వేడుకలతో చిత్తూరు నగరమంతా సందడే. మండే ఎండలు సైతం జాతర జోరుకు చిన్నబోతోంది. శ్రీని ప్రకృతికి ప్రతీకగా భావించే నడివీధి జాతర వైభవంపై సీకేఎన్ ప్రత్యేక వార్తా కథనం. ఆది పరాశక్తి అంశాలైన గంగమ్మ, మారెమ్మ, పొన్నెమ్మ, కరుమారెమ్మ, ముత్తుమారెమ్మ, పోలేరమ్మ, విరూపాక్షమ్మ వరకు శ్రీమూర్తులంతా గ్రామ దేవతలుగా అవతరించి గ్రామ రక్షకులయ్యారు. కుప్పం నుంచి చిత్తూరు తిరుపతి దాకా ఏ పల్లె చూసినా ఏ పట్టణం చూసినా అమ్మవారి జాతర సంబరాలే. సమాజంలో బలంగా వేళ్ళనుకున్న పురుషస్వామ్య వ్యవస్థలు, ఇంకా పురాతన గ్రామదేవతా మూర్తులు పూజలందుకుంటున్నారు. తిరుమల ఏడుకొండల స్వామి, శ్రీకాళహస్తి వెలసిన వాయులింగేశ్వర స్వామి, కాణిపాక వినాయక స్వామి ఆధిపత్యంగా వెలిగిపోతున్న చిత్తూరు జిల్లాలో శ్రీదేవతలైన అమ్మవార్లు ఏడాదికొకసారి ఘనంగా పూజలు అందుకుంటుంటారు. ఆ అపూర్వ ఘట్టానికి చాటింపుతో నడివీధి గంగమ్మ జాతర మిరాశీలు అంకురార్పణ గావించారు. జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే ప్రాశస్త్యం ప్రాచుర్యం కలిగిన నడివీధి గంగమ్మ జాతర ఉత్సవాలకు చిత్తూరు ప్రజానీకం సిద్ధపడుతున్నారు. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే వంశపారిపర్య ధర్మకర్త సీకే బాబు ఆధ్వర్యంలో శోభాయమానంగా నిర్వహించే ఈ జాతర వేడుకలను గత మంగళవారం స్థానిక చెంగలరాయకొండ క్రింద మిరాశీలైన సీకే బాబు తనయుడు సీకే సాయికృష్ణారెడ్డి చాటింపుతో జాతర వేడుకలకు ఆహ్వానం పలికారు. కాగా చాటింపు పర్వదినం నుంచి చిత్తూరు నగరంలో జాతర వేడుకలు ప్రారంభమయ్యాయి. మహిళలు అమ్మవారి ఆలయాల్లో గంగమ్మ జాతరకు ముందు పవిత్రంగా నిర్వహించే పొంగళ్ల కార్యక్రమంలో తలమునకలైపోతున్నారు. ఇక పొరుగు రాష్ట్రాల్లో స్థిరపడిన చిత్తూరు ప్రజలు జాతర కోసం చిత్తూరుకు చేరుకుంటున్నారు. ఇక మంగళ బుధవారాల్లో అత్యంత వైభవపేతంగా జరగనున్న నడివీధి గంగమ్మ జాతర సంబరాలకు ఏర్పాట్లు దాదాపు పూర్తయింది. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు చిత్తూరు ప్రజలను జాతర వేడుకలకు ఆహ్వానిస్తున్న గోడపత్రికలను సైతం ఆవిష్కరించారు. అలాగే అమ్మవారికి సమర్పించబోయే ఆభరణాలు, నిమజ్జనం పర్వదినంలో ఓంశక్తి భక్తులు చేసే విన్యాసాలను మిరాశీలు ఇప్పటికే మీడియాకు వివరించారు. అలాగే ఉదయాత్పూర్వం 4 గంటలకు వంశపారంపర్య ధర్మకర్త సీకే బాబు కుటుంబీకులు తొలి పూజ నిర్వహించి నడివీధి గంగమ్మ జాతరను ప్రారంభిస్తారు. అలాగే సాయంత్రం కుంభ నివేదన ఉంటుంది. అనంతరం బుధవారం నిమజ్జన పర్వం నాడు పొన్నెమ్మ గుడి దేవస్థానం నుంచి వంశపారంపర్య ధర్మకర్త సీకే బాబు గంగమ్మ అమ్మవారికి సారి సమర్పిస్తారు. అలాగే ఓంశక్తి భక్తుల విన్యాసాలు, సంగీత విభావరితో నిమజ్జన వేడుకలు ఘనంగా జరగడానికి జాతర కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇకపోతే 2 రోజుల పాటు జరిగే జాతర వేడుకల్లో భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని అమ్మవారు విహరించే అన్ని వీధుల్లో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. అలాగే చలువేంద్రాలు, మజ్జిగ వితరణ స్టాల్స్ను ప్రత్యేకంగా రూపొందించారు. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే వంశపారంపర్య ధర్మకర్త సీకే బాబు దంపతుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించే నడివీధి గంగమ్మ జాతరకు ఓ ప్రాశస్త్యం ఉంది. 300 సంవత్సరాలకు పూర్వం చిత్తూరులో కలరా వ్యాధి సోకినప్పుడు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు వంశీకులు అమ్మవారికి కాపు కట్టి మ్రొక్కులు తీర్చుకుని జాతర జరిపించారు. జాతర జరిపించిన 4 రోజుల్లోనే కలరా వ్యాధి పూర్తిగా నయమైంది. దీంతో అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కుటుంబీకులు నడివీధి గంగమ్మ జాతరను నిర్వహిస్తూ వస్తున్నారు. అమ్మవారికి తొలి పూజతో పాటు పట్టుచీర సమర్పణ వరకు అంతా సీకే బాబు కుటుంబం నుంచి జరుగుతుంది. Thank you.
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ నెల 23న జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా సచివాలయంలోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో జిల్లా ఎన్నికల అధికారి ఈ నెల 23న జరిగే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై ఎన్నికల నోడల్ అధికారులతోనూ ఏఆర్ఓలతోనూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ కౌంటింగ్ సెంటర్ల ఆవరణంలో టాయిలెట్ సౌకర్యం కల్పించాలని ఆర్డబ్ల్యూఎస్ఈని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సీతమ్స్ కళాశాల వద్ద శానిటేషన్ పనులను చిత్తూరు మున్సిపల్ కమిషనర్, ఎస్వీ సెట్ వద్ద శానిటేషన్ పనులను తిరుపతి మున్సిపల్ కమిషనర్ చూడాలన్నారు. కౌంటింగ్ జరిగే రోజు నేషనల్ హైవే బ్లాక్ చేస్తున్నామన్నారు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కౌంటింగ్ ఏర్పాట్లలో భాగంగా టేబుల్లన్నీ సిద్ధం కావాలని, ఒక టేబుల్కు ఒక సూపర్వైజర్, 4 కంప్యూటర్ ఆపరేటర్లు ఉంటారన్నారు. పోస్టల్ బ్యాలెట్కు 8 టేబుల్ పెట్టామన్నారు. పోస్టల్ బ్యాలెట్ను పర్యవేక్షించేందుకు ఒక ఏఆర్ఓ, కంప్యూటర్ అసిస్టెంట్, కంప్యూటర్ సూపర్వైజర్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీష, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, ఎన్నికల నోడల్ అధికారులు, ఏఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. అందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి అంతా హెడ్ మాస్టర్స్ టీచర్స్ పెట్టాము కాబట్టి రెండు సందకాలే ఉంటాయి. ఒక సందం కూడా సందకం లేదు కదా అని మనం ప్రెజెంట్ చేయాలి. ఇలా నమ్మలేదా? ఓకే, చే నెక్స్ట్ ఏంటి? ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద చిత్తూరు జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఓట్ల లెక్కింపుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. ఎవరైనా చట్టాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కుప్పం, చిత్తూరు, పలమనేరు గంగ జాతరకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో గంగమ్మ జాతర పండుగను నిర్వహించుకోవాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 23న జరిగే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను గట్టి పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తన ఛాంబర్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. చిత్తూరు పార్లమెంటు, రాజంపేట, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు చిత్తూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు అన్ని ఈవీఎంలు, వీవీప్యాట్ల ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు తెలిపారు. చిత్తూరులోని సీతమ్స్, ఎస్వీ సెట్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే ఈవీఎంలను 3 పోలీసు బందోబస్తు మధ్య భద్రపరచడం జరిగిందని పేర్కొన్నారు. కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ రోజున మద్యం షాపులను మూసివేయడం జరుగుతుందన్నారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠినమైన చర్యలు ఉంటాయన్నారు. ఇప్పటికే నేర ప్రవృత్తి కలిగిన వారిని బైండ్ ఓవర్ చేయడం జరిగిందన్నారు. అభ్యర్థులు ఎన్నికల కమిషన్ ఇచ్చిన నిబంధనలకు మేరకు నడుచుకోవాలని తెలిపారు. ఏజెంట్లు, జనరల్ ఏజెంట్లు కౌంటింగ్ సిబ్బందికి వేర్వేరుగా పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కౌంటింగ్ రోజు ఎవరైనా చట్టాలను చేతులకు తీసుకుంటే చూస్తూ ఊరుకోమని, ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ ఏర్పాటు నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో అందరూ సహకరించాలని తెలిపారు. రేపటి నుంచి జరగబోయే గంగ జాతర పండుగను ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు నిర్వహించుకోవాలని కోరారు. చిత్తూరు, పలమనేరు, కుప్పం ప్రాంతాలలో జరిగే గంగ జాతర అత్యంత వైభవంగా జరగనుందని, ఇందుకోసం పటిష్టమైన పోలీసు బందోబస్తు నిర్వహించడం జరిగిందన్నారు. 14 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్, తర్వాత చిత్తూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, రాజంపేట పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, ఇది 4 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కౌంటింగ్, తర్వాత తిరుపతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ 3. ఈ అన్ని కౌంటింగ్ వచ్చేసి ఈ మే నెల 23rd జరగబోతున్నది. ఈ సీతమ్స్, ఎస్వీ సెట్లు ఆల్రెడీ స్ట్రాంగ్ రూమ్స్ మే 11వ తేదీ నుంచి ఈవీఎంస్ అన్నీ భద్రంగా బందోబస్తు, దే ఆర్ సేఫ్. సో 23rd ఈ 2 సెంటర్లు కూడా అగైన్ 3-layer బందోబస్తు కంటిన్యూ అవుతుంది. ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు, జనరల్ ఏజెంట్లు, ఆ తర్వాత ఈ కౌంటింగ్ స్టాఫ్, తర్వాత ఆఫీసర్స్, తర్వాత ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరికీ వేరే వేరే ఎంట్రన్స్, వేరే వేరే పార్కింగ్ ప్లేస్ అరేంజ్ చేయడం జరిగింది.
ఆ రోజు అగైన్ 144 కూడా అమల్లో ఉంటుంది. వైన్ షాప్స్ కూడా క్లోజ్ చేసి ఉంటాయి. ఇవన్నీ రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఒక ఎలక్షన్ ప్రొసీజర్ లాస్ట్ స్టెప్ ఇది, అప్పుడు దాకా అది స్మూత్గా జరగాలని చెప్పి ఇప్పుడు నుంచే ప్లాన్ చేస్తున్నాము. స్మూత్గానే జరిగిపోతుంది. దాదాపు ఒక్క సెంటర్లో 800, అంటే రెండు సెంటర్ కలిపి ఒక 1600 ఏపీఎస్పి, లోకల్ పోలీసు, ఏఆర్, ఎస్టీఎఫ్ అందరు కలిపి 1600 మెంబర్స్తో, తర్వాత జిల్లా మొత్తంలో సెన్సిటివ్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి, అక్కడ పికెటింగ్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ కౌంటింగ్ జరుగుతూ ఉంటుంది, ఇక్కడ గొడవ చేస్తూ ఉంటారు. సో ఆ గొడవ జరగకుండా ఇప్పటి నుంచే మనం విలేజ్ విజిట్లు కౌన్సిలింగ్ చేస్తున్నాము, మైండ్ ఓవర్ చేస్తున్నాము అగైన్. బట్ స్టిల్ అది అన్నీ చేసిన తర్వాత కూడా కొంతమంది గొడవలు చేస్తూ ఉంటారు. అవి ప్రివెంట్ చేయడానికి జిల్లా మొత్తం కొన్ని సెన్సిటివ్ ఏరియాస్లో పికెటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సిపిఐ పార్టీ డివిజన్ కార్యదర్శి నాగరాజన్ డిమాండ్ చేశారు. కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిపిఐ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటిపోయిందని పేర్కొన్నారు. ప్రజలు త్రాగు సాగునీరు కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పశువులకు త్రాగునీరు, పశుగ్రాసం లేకుండా పాడి రైతులు పశువులను విక్రయిస్తున్నారని వాపోయారు. వ్యవసాయ కూలీలకు పనులు లేకుండా వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టి ప్రజల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఏఐటిసి నాయకులు మణి, గోపి, బాలాజీరావు, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. వడదెబ్బ ఎక్కువ కావడం, 40 నుంచి 40 డిగ్రీల వరకు ఉండడం వల్ల ప్రజలు కూడా ఈ వేడికి తట్టుకోలేక చాలా మంది వడదెబ్బకు మరణిస్తున్నారు. అలాంటి మరణించిన వాళ్ళకి కూడా ఎక్స్గ్రెస్ ఇవ్వాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడున్నటువంటి ఈ వేసవికి వర్షాలు అనుకూలంగా లేనందున వల్ల ఈరోజు పంటలు కూడా గిట్టుబడి తెరలేక ఈరోజు మామిడి చెట్లు, సీని చెట్లు కూడా ఎండిపోయింది. వాళ్ళ రైతులు కూడా చాలా నష్టపోయే పరిస్థితి ఈరోజు ఉంది. అదేవిధంగా పశువులకు నీళ్లు లేక, ప్రజలకు తాగడానికి నీళ్లు లేక చాలా గ్రామాల్లో కూడా ఈరోజు కూడా తాగడానికి నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. ఇంకా రాను ఇంకా ఈ 2 నెలల కాలంలో ఎక్కువగా వేసవి ఎండాకాలం ఉంది కాబట్టి తప్పనిసరిగా నీరు ఎత్తడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీసీలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు మబ్బునేని రఘుపతి మాట్లాడుతూ బీసీలకు 50% రిజర్వేషన్ అమలు చేయాలని అనేక ఉద్యమాలు చేపడుతున్నప్పటికీ పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. ఉన్న రిజర్వేషన్ కొనసాగించాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రమే బీసీలకు రిజర్వేషన్ కేటాయించడం జరుగుతుందని, అయితే తెలంగాణ ఎన్నికల అనంతరం 24% కుదించడం దారుణమన్నారు. తెలుగుదేశం పార్టీని బీసీల పార్టీగా చెప్పుకుంటున్నారని, అయితే ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని విమర్శించారు. ప్రస్తుత ఎన్నికల్లో 50% రిజర్వేషన్ కల్పించకుంటే ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ సంఘం నాయకులు లక్ష్మీపతి, మహిళా సంఘం నాయకులు సంగీత తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆఫీస్ నందు మా బీసీల రిజర్వేషన్లు స్థానిక సంస్థలు 33% నుంచి 27% సుప్రీంకోర్టు తగ్గించడం వలన ఆ బేసిక్ పని తెలంగాణలో తగ్గించారు. అదే పద్ధతిలో మన ఏపీలో కూడా తగ్గించేస్తారని మా ఆందోళనలో భాగంగా మేము బీసీలందరూ ఒక ఉద్యమం చేయాలని ఈరోజు కలెక్టర్లు అన్ని కలెక్టరేట్లో మా రిప్రజెంటేషన్ ఇస్తూ మా కోరికలు నెరవేర్చాలని, అలా నెరవేర్చిన ఎడల మేము దీనిపైన తీవ్రంగా ఉద్యమం చేస్తామని మేము తెలుపుకోవడం. జిల్లా వ్యాప్తంగా పంచాయతీరాజ్ పరిధిలోని ఇంజనీర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై దశల వారీగా పోరాటాలు చేపట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పంచాయతీరాజ్ ఇంజనీర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఇంజనీర్లు రాష్ట్ర వ్యాప్తంగా 90% సీసీ రోడ్లు పూర్తి చేయడం ఆనందంగా ఉందన్నారు. అలాగే పంచాయతీరాజ్ ఇంజనీర్ల సంఘానికి ఉపాధ్యక్షులుగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యక్షుడిగా ఎంపిక కావడం ద్వారా బాధ్యత మరింత పెరిగిందని, సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని వెల్లడించారు. అలాగే నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ నెల ఆఖరి వారంలో జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 12/5/2019 పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరిగినాయి. ఇందులో నన్ను వైస్ ప్రెసిడెంట్గా, జిల్లాకు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్న దానికి నేను అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.
ఈ పదవి మాకు చాలా ఈసారి చాలా మేము కష్టపడి పనిచేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అసోసియేషన్లో మేమంతా యాక్టివ్గా ఉండి నిస్వార్థంగా అందరికీ మా సభ్యులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అలాగే గవర్నమెంట్ అనుసరించి మన ప్రజలకు సేవ చేయడానికి మేమందరూ కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పటి వరకు మనం చాలా మటుకు సిమెంట్ రోడ్లు ఇంచు ఈ సంవత్సరం కూడా 1000 కిలోమీటర్ వరకు సిమెంట్ రోడ్లు చేయడం జరిగింది. ఇంకాను రాబోయే రోజుల్లో కూడా పల్లెల్లో ఉన్న సమస్యలన్నీ తీర్చడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి తార్ రోడ్లు కావచ్చు, సిమెంట్ రోడ్లు, అంగన్వాడీ భవనాలు, పంచాయతీ భవనాలు అన్నీ కూడా చేయడానికి మేమందరం గట్టిగా ప్రయత్నం చేస్తాము. సమస్యలు విషయానికి వస్తే పని ఒత్తిడి ఎక్కువైంది. మా ఇంజనీర్లకి అందరి ఫీల్డ్లో జేఈలు కావచ్చు, డీఈలు కావచ్చు, పని ఒత్తిడికి అనుగుణంగా పోస్టులు శాంక్షన్ మంజూరు చేయడానికి కూడా మేము స్టేట్ బాడీతో కోఆపరేట్ చేసుకొని మేము అన్నీ దాన్ని సాధించుకొని పని భాగం తగ్గించుకొని నంబర్ ఆఫ్ పోస్టులు పెంచుకొని మేము సాధించడానికి పని సక్రమంగా చేయడానికి అందరికీ పరిస్థితులు కల్పించడానికి మేము జిల్లా అసోసియేషన్ తరఫున మేము ప్రయత్నం చేస్తాం. ప్రజావాణిలో అందే వినతులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అధికారుల అలసత్వంతోనే సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రజావాణిలో అందే వినతులను తక్షణమే పరిష్కరించేలా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల స్థాయిలో అధికారులు ప్రజా సమస్యలను పరిష్కరించకపోవడంతోనే ప్రజావానికి సమస్యలతో అధికంగా అర్జీదారులు వస్తున్నారని తెలిపారు. మండల స్థాయిలో సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేయడంతోనే భూ సమస్యలు పెరుగుతున్నాయన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో అర్జీదారులు తరలివచ్చి వినతులు అందించారు. సీకే న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంగళ బుధవారాల్లో వైభవంగా జరగనున్న నడివీధి గంగా జాతరకు ఏర్పాట్లు పూర్తి. జాతర వేడుకల్లో అమ్మవారికి తొలి పూజ నిర్వహించనున్న వంశపారంపర్య ధర్మకర్త సీకే బాబు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లు వేగవంతం. ఎన్నికల అధికారుల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న. ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత. మీడియాతో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. కరువు ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలి. సిపిఐ పార్టీ కార్యదర్శి నాగరాజన్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.